మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది తెలంగాణ పాలిటిక్స్ సంబంధించి తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థిలో రెండో జాబితా విడుదలైంది మొత్తం ఓవరాల్గా దేశవ్యాప్తంగా డెబ్బై రెండు మందితో భారతీయ జనతా పార్టీ జాబితా విడుదల చేసింది ఇందులో తెలంగాణకు సంబంధించిన కొందరు అభ్యర్థులను కూడా ప్రకటించింది మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ నుంచి ఈ మధ్యనే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ టికెట్ దక్కింది అలాగే రఘునందన్ నుంచి రఘునందన్ మెదక్ నుంచి భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ నేత ఆయన టికెట్ సాధించారు అలాగే ఆదిలాబాద్ నుంచి మాజీ మంత్రి మాజీ ఎంపీ నగేష్కు అవకాశం దక్కింది పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ గోమా శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నేత ఈ మధ్యన భారతీయ జనతా పార్టీలో చేరారు ఆయన పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని సాధించారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి రెండో జాబితా విడుదలైంది మనకు తెలుసు మెదక్ నుంచి రఘునందన్ రావు మరొకరు పోటీ పడిన చివరికి రఘునందన్ రావుకు మెదక్ లోక్సభ అభ్యర్థిగా అవకాశం దక్కింది పెద్దపల్లి నుంచి గోమాస్ శ్రీనివాస్ అలాగే కీలకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి తీవ్ర చర్చకు దారితీసిన మహబూబ్ నగర్ నుంచి డికే అరుణ పేరు ఖరారైంది ఎందుకంటే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చాలా కీలక నేతగా ఉన్నారు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు అలాగే డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు ఇద్దరు హేమ హేమీల మధ్య మహబూబ్ నగర్ స్థానం ఎవరికి తక్కుతుంది అన్న ఉత్కంఠ అయితే నడిచింది చివరికి మాజీ మంత్రి డీకే అరుణ మహబూబ్ నగర్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది అలాగే నల్గొండకు సంబంధించి మనం చూస్తే మొన్నటి ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఓడిపోయిన బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీలో చేరారు సైదిరెడ్డి నల్గొండ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది ఇక ఆదిలాబాద్ నుంచి కూడా నగేష్ గతంలో ఆయన బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మాజీ ఎంపీ సీనియర్ పొలిటీషియన్ నగేష్ ఈసారి రంగంలో దించారు కానీ ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి ఆదిలాబాద్ అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాలు గెలుచుకున్న స్థానాల్లో ఒక సిట్టింగ్ స్థానం సోయం బాపురావు ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావును పక్కన పెట్టి మాజీ మంత్రి మాజీ ఎంపీ సీనియర్ పొలిటీషియన్ నగేష్కు భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించడాన్ని మనం ఇక్కడ స్పెసిఫిక్గా చూడాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుచుకున్న స్థానాల పరంగా మనం చూస్తే ఒకటి సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి తిరిగి కిషన్ రెడ్డి పోటీ చేయబోతున్నారు ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రకటన వచ్చింది నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వ్యక్తే పోటీ చేయబోతున్నారు అలాగే మనం చూస్తే ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీ చేయబోతున్నారు అంటే నాలుగు సిట్టింగ్ స్థానాలు కాను మూడు చోట్ల తిరిగి సిట్టింగ్ ఎంపీలకు అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ విషయానికి వచ్చే వరకు మాత్రం అది సోయం బాపురావుకు పక్కన పెట్టింది కొత్తగా ఇప్పుడు నగేష్ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్న వాతావరణం అయితే మనకి కనిపిస్తోంది సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు సోయం బాపురావు ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది అలాగే మనం చూస్తే మెదక్ రఘునందన్ రావు మనకు తెలుసు మధ్యలో ఉప ఎన్నిక జరగడం రఘునందన్ రావు విజయం సాధించడం దాంతో భారతీయ జనతా పార్టీకి ఒక ఊపినిచ్చిన అంశంగా మారింది కానీ మొన్నటి ఎన్నికల్లో రఘునందన్ రావు అటు దుబ్బాక నుంచి ఓడిపోయారు మెదక్ లోక్సభ స్థానం సీటు దక్కుతుందా దక్కదా అన్న చర్చ జరిగింది రఘునందన్ రావుతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా పోటీ పడిన నేపథ్యంలో చివరికి రఘునందన్ రావు మెదక్ లోక్సభ స్థానాన్ని అభ్యర్థిగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పెద్దపల్లికి సంబంధించి మనం చూస్తే పెద్దపల్లికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన నేత ఆ జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శిగా ఉన్న ఎస్ కుమార్ గత ఎన్నికల్లో పోటీ చేశారు ఆయనకి లక్షకు పైగా ఓట్లు కూడా వచ్చాయి కానీ ఈసారి కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీలో నాలుగు రోజుల కిందటే చేరిన గోమాస శ్రీనివాస్కు పెద్దపల్లి లోక్సభ స్థానం అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసింది ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం పెద్దపల్లి యాక్చువల్గా ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత బీఆర్ఎస్ ఎంపీ ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయనకు అభ్యర్థిత్వం ఖరారు అవుతుందా లేదో ఒక అనుమానం కూడా ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎంపీ వివేక్ తనయుడు వంశీ పేరు కూడా కాంగ్రెస్ నుంచి అక్కడ పరిశీలన ఉన్న నేపథ్యంలో పెద్దపల్లి నుంచి భారతీయ జనతా పార్టీ గోమాస శ్రీనివాస్ను సెలెక్ట్ చేయడం అనేది కొంత ఆసక్తికరంగా ఉంది అలాగే గోమాస శ్రీనివాస్కు పెద్దపల్లి నియోజకవర్గం సంబంధించి కొంత పట్టు కూడా ఉండడం అనేది కొంత కీలకంగా మారుతోంది ఇక ఇందాక నేను చెప్పాను మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ సంబంధించి గతంలో మహబూబ్ నగర్ భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది గతంలో జితేందర్ రెడ్డి ఇదే స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీగా గెలిచిన చరిత్ర ఉంది అలాంటి మహబూబ్ నగర్ సంబంధించి జితేందర్ రెడ్డి అంత తీవ్రంగా పోటీ పడ్డారు అలాగే డి కారుణ మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ మహబూబ్ నగర్ సంబంధించి డి కెరుణ చివరికి మహబూబ్ నగర్లో ఎంపీ స్థానానికి సంబంధించి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు ఇక మహబూబాబాద్కు సంబంధించి గతంలో బీఆర్ఎస్ నుంచి అంటే అప్పుడు టీఆర్ఎస్ ఎంపీగా విజయం సాధించిన సీతారాం నాయక్కు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది చాలా రోజుల నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా కిషన్ రెడ్డి ప్రత్యేకంగా వెళ్ళి కలవడం నాలుగు రోజుల కిందట ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిన నేపథ్యంలో సీతారాం నాయక్కు మహాబాబాద్ ఇది ఎస్టీ రజుల నియోజకవర్గం మహాబాబాద్ అభ్యర్థిగా సీతారాం నాయక్ రంగంలో దిగబోతున్నారు ఇక నల్గొండకు సంబంధించి సైదిరెడ్డి రంగంలో దిగబోతున్నారు అంటే బీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన కీలక నేతలందరికీ టికెట్లు దక్కుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు మరిన్ని వివరాలు అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి ఇంకా డెబ్బై రెండు స్థానాలు కూడా అభ్యర్థులను ప్రకటించారు కదా ఇంకా తెలంగాణకు సంబంధించి ఎన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఎప్పటికల్లా మిగతా స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎస్ సతీష్ బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండవ జాబితా విడుదలైంది డెబ్బై రెండు మందితో పదకొండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యంగా వివిధ కాన్స్టిట్యున్సీస్ సంబంధించిన లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల చేయడం జరిగింది ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు ఇంకా రెండు స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి అవి వరంగల్ ఖమ్మం ఈ రెండు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు పైన ఇంకా ఒక నిర్ణయానికి రానట్లుగా తెలుస్తుంది ఆశావాహుల జాబితాను అలాగే ఇతర నేతలు ఎవరైనా చేరికలు ఉన్నాయి రెండు కూడా కీలక కాన్స్టిట్యున్సీస్ ఖమ్మం అక్కడ ఉన్న సామాజిక సమీకరణాల ఆధారంగా ఇటీవల జలగం వెంకటరావు అక్కడి నుంచి బీజేపీలో చేరారు సో ఆయనకి ఇస్తారని చెప్పి అంతా భావించారు కానీ ముఖ్యంగా ఆ సీటు సంబంధించి ఎవరిని అభ్యర్థిని ఖరారు చేయలేదు అలాగే వరంగల్ కృష్ణప్రసాద్ పేరు వినిపించింది కానీ ఆ స్థానానికి సంబంధించి కూడా అభ్యర్థుని ఫైనల్ చేయలేదు సో నెక్స్ట్ సిఈసీలో ఇటు తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఈ రెండు స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు ఈ పదిహేను స్థానాలకు సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే కనుక సో సిట్టింగ్లకి కేవలం సోయం బాపురావు అదిలాబా స్థానం మినహా మిగతా సిట్టింగ్స్కి కి వారి స్థానాలను కేటాయించారు కానీ కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇటు స్థానాలు నాగర్ కర్నూలు కానీ జహీరాబాద్ కానీ ఇప్పుడు తాజాగా ప్రకటించిన ఆదిలాబాద్ కానీ అలాగే మహబూబాబాద్ కానీ అలాగే నల్గొండ ఈ స్థానాలకి రీసెంట్ గా నాలుగైదు రోజుల ముందు ఏవైతే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగే ఒక రోజు ముందు రెండు రోజుల ముందు పార్టీలో జాయిన్ అయిన వారికి టికెట్స్ ఇచ్చారు సో ఇది కొంత బీజేపీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారు ఆయా కాన్స్టిట్యూన్సీలో మొదటి నుంచి పార్టీ కోసం కృషి చేసిన వారిని కొంత నొప్పించే అంశంగా ఉంది ఈ జాయినింగ్స్ అప్పుడు కూడా కిషన్ రెడ్డి ఆ జాయినింగ్స్ లో ఎక్కడొక్కడ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఢిల్లీలో పాల్గొనలేదు కేవలం లక్ష్మణ్ సమక్షంలో కానీ చుక్ సమక్షంలో కానీనే ఈ రీసెంట్ పార్టీలో చేరి ఇప్పుడు టికెట్ దక్కించుకున్న వాళ్ళు ముఖ్యంగా వారి సమక్షంలోనే పార్టీలో చేరడం జరిగింది సో మరో రెండు స్థానాలకు సంబంధించి నెక్స్ట్ సిఈసీ సమావేశంలో అభ్యర్థులు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఒక కాన్ఫరెన్స్ సంబంధించి ముగ్గురు నలుగురు ఆశావాహు జాబితాను తీసుకొస్తున్నారు సో దాన్ని సిఈసీ చర్చించిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేయడం జరుగుతుంది సో ఒకసారి ఈ రోజు లిస్ట్ విడుదల చేసిన జాబితా చూసినట్లయితే కనుక నగర్ హైవేల నుంచి ఒక స్థానం అలాగే ఢిల్లీ నుంచి రెండు స్థానాలు ఈస్ట్ ఢిల్లీ నార్త్ వెస్ట్ ఢిల్లీ ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు అభ్యర్థుల్ని మార్చడం జరిగింది ఈస్ట్ ఢిల్లీలో గతంలో గౌతమ్ గంభీర్ ఉండేవాడు ఇప్పుడు ముఖ్యంగా హర్ష్ మహ్లహోత్రాకి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది గుజరాత్ లో ముఖ్యంగా ఏడు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు అలాగే హర్యానాలో ఇటు ఆరు స్థానాలు అక్కడ పది లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇటీవలే అక్కడ దుష్్యం చౌతాల పార్టీతో పొత్తుని తగదించులు చేసుకుంది సో పది స్థానాల్లో ఆరు స్థానాలకు హర్యానాలో అభ్యర్థులను ప్రకటించారు అలాగే హిమాచల్ ప్రదేశ్ లో రెండు స్థానాలకి కర్ణాటకలో అత్యధికంగా ఇరవై స్థానాలకి లోక్సభ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది మెజార్టీ సీట్లను సిట్టింగ్ ఇక్కడ మార్చడం జరిగింది అలాగే మధ్యప్రదేశ్లో ఐదు సీట్లను అలాగే మహారాష్ట్రలో ఇటు ఇరవై లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు అలాగే తెలంగాణలో ఆరు స్థానాలకు అలాగే త్రిపురలో ముఖ్యంగా ఒక స్థానానికి అలాగే ఉత్తరాఖండ్లో రెండు స్థానాలకి అభ్యర్థులను ఈరోజు ప్రకటించడం జరిగింది సో సామాజిక సమీకరణాలు అలాగే గెలుపు అవకాశాలు సర్వేలు అలాగే ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించి అక్కడ ఎవరు అభ్యర్థిగా బరిలో ఉండాలి నిలవబోతున్నారు వాళ్ళని ఢీకొట్టగలరా గెలవగలరా అలాగే వాళ్ళు పబ్లిక్ లైఫ్ లో సేవ సేవ్ చేస్తున్నారు వాళ్ళకి ప్రజాదరణ లభిస్తుందా ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అభ్యర్థులకి కాగా వారి గత రాజకీయ భవిష్యత్తు ఇతర పార్టీల్లో సేవ చేసినప్పటికీ కూడా వారికి ఉన్న పాపులారిటీ కానీ వారి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక సమీకరణాలు ఏంటి వారు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వారు అక్కడ ఓట్ బ్యాంక్ ఎంత ఉంది సో ఆ అభ్యర్థి నిలబడితే గెలుస్తారా కేవలం మోడీ వే ఒకటే కాదు ఆ అభ్యర్థి యొక్క క్రైటీరియా కూడా ముఖ్యం అభ్యర్థి ఎంతవరకు ప్రజల్లో ఉంటున్నారు గతంలో ఆయన ఏం సేవలు అందించారు ఇటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని బీజేపీ జాతీయ నాయకత్వం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది అందులో భాగంగానే తెలంగాణకు సంబంధించి కూడా గతంలో ఇప్పుడు చూసిన నగేష్ కానీ మాజీ ఎంపీగా పనిచేశారు మాజీ మంత్రిగా చేశారు అలాగే ఇటు సీతారాం నాయక్ మాజీ ఎంపీగా పనిచేశారు సైదిరెడ్డి కానీ వీళ్ళంతా కూడా పబ్లిక్ లైఫ్ లో వివిధ రాజకీయ పార్టీల్లో సేవలు అందించిన వారుగానే ఉన్నారు సో ఇటు రఘునందన్ రావు మెదక్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఆయన కూడా ముఖ్యంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు కానీ గట్టి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు బైపోల్స్ లో సో ఇటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇటు రఘునందన్ రావుకి టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే మహబూబ్ నగర్కి సంబంధించి జితేందర్ రెడ్డి డికేరుణ మధ్య వీరిద్దరు కూడా డికే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు ఇటు జితేందర్ రెడ్డి మాజీ ఎంపీగా కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నారు అలాగే జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కూడా ఉన్నారు సో భవిష్యత్తులో నామినేటెడ్ పోస్ట్ రాజ్యసభకు కానీ ఇతర పదవులు జితేందర్ రెడ్డికి ఇస్తారని చెప్పి ఒక అశ్యూరెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఆయన మొదటి నుంచి కూడా చాలా ఆశతో ఉన్నారు మహబూబ్ నగర్ టికెట్ ఈరోజు ఈసారి వస్తుంది అని చెప్పి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా చురుగ్గా పనిచేస్తారు సో ఖచ్చితంగా ఈసారి సీట్ వస్తుంది అని చెప్పి ఆయన కుమార్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో సీట్ ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగానే ఇప్పుడు కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అన్న కారణంగా డికేఆర్ సీట్ ఇచ్చారన్న ఒక చర్చ కూడా జరుగుతోంది సో ఓవరాల్ గా అయితే ఈసారి సెకండ్ లిస్ట్ లో ఆరు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ లో మిగతా రెండు స్థానాలు వరంగల్ ఖమ్మం స్థానాలకు సంబంధించి ఎవరిని ఎంపిక చేస్తారు ఎందుకంటే ఖమ్మం హాట్ సీట్ గా ఉంది ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ అక్కడ ఉంది అలాగే వరంగల్ షెడ్యూల్ కాస్ట్ లోకి ముఖ్యంగా ఆ నియోజకవర్గం వస్తుంది కాబట్టి సో అక్కడి నుంచి ఎవరిని అభ్యర్థిని ఎంపిక చేయాలి అన్న ఆలోచనలో బిజెపి అధిష్టానం ఉంది సో ఇప్పటి వరకు ఉన్న ఆశావాహుల్ జాబితాను అయితే అధిష్టానం పరిశీలిస్తుంది సమర్థవంతమైన కోసం ముఖ్యంగా రెండు కాన్స్టిట్యున్సీ లో అభ్యర్థుల్ని పెండింగ్ లో ఉంచినట్లుగా తెలుస్తుంది సో త్వరలోనే వాటికి సంబంధించి కూడా సీట్లను ఖరారు చేసే అవకాశం ఉంది సతీష్ రైట్ గోపి మనకు తెలుసు ఆల్రెడీ వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పార్టీలో చేరుతారని టచ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది ఈరోజు ఆరూరు రమేష్ మాజీ మంత్రి ఎర్రబెల్ దయగరతో కలిసి కేసీఆర్ని కలిశారు నేను లోక్సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయటం లేదు ఏ పార్టీ మారటం లేదంటూ ఆయన స్పష్టత ఇచ్చారు అలాంటప్పుడు వరంగల్ నుంచి ఎవరు రేసులో వచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే ఖమ్మం నుంచి కూడా చాలా ఆ పేర్లు వినిపిస్తున్నాయి వాళ్ళ జలగం వెంకట్రావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది ఇంకేమైనా అక్కడ అస్పష్టత ఉందా ఢిల్లీలో ఎలాంటి చర్చ జరుగుతోంది వరంగల్ స్థానం సంబంధించి ముఖ్యంగా కృష్ణ అనే నేత పేరు వినిపిస్తోంది సో ఈయనకి టికెట్ ఇస్తారని చెప్పి మొదటి నుంచి కూడా చర్చ జరుగుతోంది అరూరి రమేష్ మీరు అన్నట్లుగా ఆయన బీఆర్ఎస్ లోనే ఉంటారు అని చెప్పి స్పష్టం చేసిన నేపథ్యంలో సో నెక్స్ట్ లిస్ట్ లో ముఖ్యంగా ఈ రోజు వరకు కూడా ఈ రోజు కూడా సస్పెన్స్ కొనసాగింది కాబట్టి సో నెక్స్ట్ ఆ స్థానానికి సంబంధించి బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది అలాగే ఖమ్మం స్థానానికి సంబంధించి జలగం వెంగళరావు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు ఇటీవలే ఆయన గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ఇటీవలే ముఖ్యంగా బీజేపీలో చేరారు సో ఖమ్మం స్థానం కూడా ఆచితూచి అధిష్టానం నిర్ణయించడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఉన్న సామాజిక సమీకరణాలు ఎందుకంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి గెలవడం జరిగింది కాబట్టి సో ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఎటువంటి స్టెప్ తీసుకోవాలి అక్కడున్న ఈక్వేషన్స్ ఏంటి సో ఎవరైతే గెలిచే అభ్యర్థి మోడీ వేవ్ తో పాటుగా బీజేపీకి ఓటేస్తే పార్టీ ముఖ్యంగా అది ముఖ్యంగా కాన్స్టిట్యున్సీకి మంచి చేస్తుంది అన్న అభిప్రాయం ప్రజల్లో కలగాలి కాబట్టి సో అటువంటి అభ్యర్థిని జలగం వెంకటరావు కూడా గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలో అమలు పరచలేదు అక్కడ స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి ఖమ్మం జిల్లాకి సో కేంద్రంలో ఉన్న పార్టీ అక్కడ ఆ నియోజకవర్గంలో విజయం సాధించినట్లయితే కనుక ఖచ్చితంగా నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అని చెప్పి తన అభిప్రాయాన్ని ఎన్టీవీతో కూడా వ్యక్తపరచడం జరిగింది సో చాలా సమస్యలు ఉన్నాయి వాటిని కూడా బీఆర్ఎస్ అడ్రస్ చేయలేదు సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా సో బీజేపీ జాతీయ స్థాయిలో చేయాల్సిన అంశాలు ఉన్నాయి సో అందుకే నేను బీజేపీలో చేరానని చెప్పి జలగం వెంకట్రావు చెప్పడం జరిగింది సో దానికి అనుగుణంగానే ముఖ్యంగా నెక్స్ట్ సిఈసీ సమావేశంలో ఖమ్మం అలాగే వరంగల్ కి సంబంధించి ఇటు అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉంది వరంగల్ లో రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్ అనే వ్యక్తి రిటైర్డ్ ఐపీఎస్ సో ఈయన పేరు కూడా పరిశీలనలో ఉంది సో ఇంకా ఒక సింగర్ కూడా ఉన్నారు సో వివిధ సామాజిక వర్గాల నుంచి రిప్రజెంట్ చేస్తున్న వారు ఈ కాన్ఫిటెన్స్ షెడ్యూల్ సంబంధించిన కాన్ఫిరెన్స్ సంబంధించి సో వారి పేర్లను కూడా పరిశీలించే అవకాశం ఉంది అంటే గోపి మనం చూస్తున్నాం ఫస్ట్ లోను బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన వారికి వెంటనే టికెట్లు దక్కే సెకండ్ లో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ముగ్గురికి టికెట్లు దక్కిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ పైనే భారతీయ జనతా పార్టీకి చెందిన నేత మురళీధర రావు కానీ మరికొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు మరి ఇప్పుడు కూడా కొత్తగా బీఆర్ఎస్ నుంచి చేరిన వాళ్ళు వెంటనే నాలుగైదు రోజుల్లోనే టికెట్లు సంపాదించుకున్న పరిస్థితి దీనిపై ఎలాంటి చర్చ జరగచ్చు భారతీయ జనతా పార్టీ ఎలాంటి సమాధానం చెప్తుంది ఎస్ పార్టీలో అయితే అంతర్గతంగా పార్టీలో అంతర్గతంగా అసమ్మతి అనేది ఉంది మొదటి నుంచి కూడా మల్కాజ్గిరి సీటు కి సంబంధించి కానీ అలాగే ఇప్పుడు ఆదిలాబాద్ సీటు కి సంబంధించి గోడెం నగేష్ కి సీట్ ఇవ్వద్దు అని చెప్పి బిఎల్ సంతోష్ ని కలిశారు లక్ష్మణ్ ని కలిశారు కానీ కొత్తగా బయట పార్టీల నుంచి వచ్చే నేతల్ని ముఖ్యంగా చేర్చుకోవద్దు అని చెప్పడానికి ఎవరికీ రైట్ లేదు సో అది పార్టీ అధిష్టానం అనేది ఒక జాతీయ పార్టీ ఎవరు పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తా ఉంటున్నారు కానీ వెంటనే వారికి టికెట్లు ఇవ్వడం పట్ల మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది ఇప్పుడు ముఖ్యంగా పార్టీలో గోడెం నగేష్ ఆదిలాబాద్ కాన్స్టెన్సీకి సంబంధించి చూసినట్లయితే ఆయన ఆదివాసి గోండ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సో అక్కడ బంజారా లంబాడా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అధికంగా ఉన్నాయి సో ఆ సామాజిక వర్గానికి సీట్ ఇవ్వాలని చెప్పి రాథోడ్ బాపురావు కానీ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినప్పుడు ఆయనకు కూడా అస్యూరెన్స్ ఇచ్చారు అలాగే రమేష్ రాథోడ్ ఆయనకి అస్యూరెన్స్ ఇచ్చారు సో చాలా మందికి అస్యూరెన్సెస్ ఇచ్చారు కానీ వాటిని నిలబెట్టుకోవడంలో బీజేపీ అధిష్టానం మాత్రం వైఫల్యం చెందిందని చెప్పాలి అలాగే ఇటు సీతారాం నాయక్ మహబూబాబాద్ లో ఆయన ముఖ్యంగా లంబాడా బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తికి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆదిలాబాద్ లో గోండు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ముఖ్యంగా సీట్ ని కన్సిడర్ చేసినట్లుగా తెలుస్తుంది కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి ఆ ఈక్వేషన్స్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరిగినట్లుగా తెలుస్తుంది అలాగే ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారితో కూడా అధిష్టానం మాట్లాడే అవకాశం ఉంది సతీష్